కేసులు ఉపసంహరణ మీద కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ ఎన్నికల సంఘం కూడా కేంద్ర హోమ్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సార్లు లేఖలు రాయడం జరిగింది రాజకీయాలలో నేరస్తుల్ని నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఎన్నికల్లో పోటి చేయకుండా ఉండేటట్టుకు సమాజాన్ని బాగుపరిచేందు కోసం అని చెప్పి ఎన్నికల సంఘం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అందులో భాగంగా డోంట్ విత్డ్రా కేసెస్ రిలేటెడ్ టు పొలిటికల్ పోల్ ఆఫెన్సెస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్నికలైన ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే అవి విత్డ్రా చేసుకోవద్దు అవి ఉపసంహరించుకోవద్దు అని చెప్పి చెప్పింది ఎలక్టరల్ ఆఫెన్సెస్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ ప్రాసెస్ ద ఎలక్షన్ కమిషన్ హాస్ ఆస్క్డ్ ద స్టేట్స్ టు టేక్ సచ్ కేసెస్ టు దేర్ లాజికల్ ఎండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం పదేళ్ళు నడవనివ్వండి కోర్టులో ఆ కేసులను 20 ఏళ్ళు నడవనివ్వండి విత్డ్రా మాత్రం చేసుకోవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇన్ ఏ లెటర్ టు ది హోమ్ మినిస్ట్రీ అండ్ ద లా మినిస్ట్రీ ద పోల్ బాడీ హ్యాస్ ఆస్క్డ్ దెమ్ టు వన్స్ అగైన్ సర్క్యులేట్ ది ఇన్స్ట్రక్షన్స్ టు స్టేట్ గవర్నమెంట్స్ టు ఎన్ష్యూర్ దట్ కేసెస్ రిలేటెడ్ టు ఎలక్టరల్ అఫెన్సెస్ ఆర్ పర్స్యూడ్ ఇన్ కోర్ట్స్ ఆర్ టేకెన్ టు ఎ లాజికల్ కంక్లూజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ టేకెన్ ద కమిషన్ హ్యాస్ అబ్జర్వ్డ్ దట్ ఇన్ మెనీ కేసెస్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఆర్ ఓవర్ ద స్టేట్ గవర్నమెంట్స్ సీక్ unilateral withdrawal of the cases filed registered again during the election period in which the election commission is vitally concerned. This happens generally when the accused happens to be a leader or supporter of the ruling party. Illa ennikal kaangane cases withdraw chestunnaru withdraw chesukovaddu ani cheppi law ministry ki home ministry ki kuda palu saarlu election commission of india lekhalu raayadam jarigindi.